తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తం 12 స్థానాలకు గాను టీఆర్ఎస్ ఆరింటిని ఏకగ్రీవం చేసుకుంది. నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎమ్మెల్సీగా ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు కల్వకుంట్ల కవిత. ఇక రంగారెడ్డిలో 2 స్థానాలు, వరంగల్లో 1, మహబూబ్ నగర్లో 2 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్లో 2 స్థానాలు, మెదక్, నల్గొండ జిల్లాల్లో ఒక్కో స్థానానికి డిసెంబర్ 10 పోలింగ్ జరగనుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తం 12 స్థానాలకు గాను టీఆర్ఎస్ ఆరింటిని ఏకగ్రీవం చేసుకుంది. నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎమ్మెల్సీగా ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు కల్వకుంట్ల కవిత. ఇక రంగారెడ్డిలో 2 స్థానాలు, వరంగల్లో 1, మహబూబ్ నగర్లో 2 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్లో 2 స్థానాలు, మెదక్, నల్గొండ జిల్లాల్లో ఒక్కో స్థానానికి డిసెంబర్ 10 పోలింగ్ జరగనుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తం 12 స్థానాలకు గాను టీఆర్ఎస్ ఆరింటిని ఏకగ్రీవం చేసుకుంది. నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎమ్మెల్సీగా ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు కల్వకుంట్ల కవిత. ఇక రంగారెడ్డిలో 2 స్థానాలు, వరంగల్లో 1, మహబూబ్ నగర్లో 2 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్లో 2 స్థానాలు, మెదక్, నల్గొండ జిల్లాల్లో ఒక్కో స్థానానికి డిసెంబర్ 10 పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ నడి తెలుసుకుందాం. సుధీర్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణకు సమయంగా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇద్దరికి 6 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆ ఏకగ్రీవమైన వాటిలో నిజామాబాద్ నుంచి కవిత, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో 2 స్థానాలు, రంగారెడ్డి జిల్లాలోని 1 స్థానం పట్నం మహేందర్ రెడ్డి, అదేవిధంగా 2 స్థానం చెంబిపూర్ రాజు, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలో 2 స్థానాలు ఉన్నాయి, 2 స్థానాల్లో 1 స్థానం కచ్చిరెడ్డి నారాయణ రెడ్డి, మరొకటి కోచగుల్ల దామోదర్ రెడ్డితో పాటుగా మరొక స్థానం కూడా ఏకగ్రీవమైంది. మిగతా 6 స్థానాలు ఏవైతే ఉన్నాయో మిగతా 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 10 ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా డిసెంబర్ 14 కౌంటింగ్ జరిగింది. ఈ విషయానికి ఈ విషయంలో చూసినట్లయితే దాదాపు ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఒక స్థానం ఏదైతే ఉందో ఎన్నికల స్థానం, ఆ స్థానంలో 24 మంది పోటీలో ఉండగా ఇప్పటికి 22 మంది అభ్యర్థులు తమ నామినేషన్ విత్డ్రా చేస్తున్నారు. మరొక అభ్యర్థి నామినేషన్ విత్డ్రా చేసుకుంటారని చెప్పేసి వారంతా కూడా ఆ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ విషయానికి సంబంధించి ఇప్పటివరకు రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి కూడా ఎలాంటి సమాచారం అయితే బయటికి రాలేదు. ఎవరైతే క్యాండిడేట్ పోటీలో ఉన్నారో అయితే టీఆర్ఎస్ తో పాటుగా మరొక అభ్యర్థి కూడా పోటీలో ఉన్నారు. అది ఏకగ్రీవం చేసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంటే మరొక అభ్యర్థి ఎవరైతే స్వతంత్ర అభ్యర్థి ఉన్నారో వారు మొత్తం విత్డ్రా చేసుకోలేని పరిస్థితి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ విషయం సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ ఏదైనా క్లారిటీ ఇస్తే తప్ప విషయం బయటకు తెలిసే అవకాశం ఉంటుంది. మరొక 5 స్థానాలు ఏవైతే ఉన్నాయో, కరీంనగర్ జిల్లాలో 2 స్థానాలు ఉన్నాయి. ఆ 2 స్థానాలకు సంబంధించి ఒకటి భానుప్రసాదరావు సాద మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు ఉన్నారు, అదేవిధంగా మరొక స్థానానికి ఎల్ రమణ పోటీలో ఉన్నారు. నల్గొండ జిల్లాలో ఎంసీ కోటిరెడ్డి ఆయన బరిలో ఉన్నారు, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో పాత మధు కూడా బరిలో ఉన్నారు. వీటికి సంబంధించి ఖచ్చితంగా ఎన్నికలు జరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓటర్లతో పాటుగా వివిధ పార్టీలకు సంబంధించిన ఓటర్లను కాపాడుకునేందుకు వారంతా కూడా క్యాంప్ రాజకీయాలకు తెర చేయడం జరిగింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటుగా పక్కనే ఉన్న కర్ణాటకతో పాటుగా గోవా రాష్ట్రాల్లో కూడా
వారందరినీ కూడా క్యాంపు లో పెట్టినట్టుగా కూడా తెలిసింది. ఏ ఒక్క ఓటర్ కూడా మిస్ కాకుండా ఉండేందుకు వారంతా కూడా క్యాంపులకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఏకగ్రీవానికి అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 10వ తేదీన ఎన్నికలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎలక్షన్ జరుగుతుంది. ఇందుకు సంబంధించిన ఓటర్ల జాబితాను కూడా సిద్ధం చేసింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా ఎంపీటీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా వారు ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మొత్తానికి అయితే దాదాపుగా 6 స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దేవి రైట్ సుధీర్. అటు ఏపీలోనూ స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. 11 స్థానాలకు గాను 11 మంది వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో శాసనమండలిలో వైసీపీ బలం 31కి చేరింది.